దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అస్సోంలో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు అస్సంలో భాజపా సర్కారు వివిషయాలు రెచ్చగొడుతూ ప్రజాదానాన్ని కొల్లగొడుతోందని మండిపడ్డారు ఈ నెల పద్నాలుగున మణిపూర్ తౌబల్లో రాహుల్ మొదలుపెట్టిన భారత జోడో న్యాయ యాత్ర అస్సంలోని శివసాగర్ జిల్లాకు చేరుకుంది ఈ సందర్భంగా హాలో వెయిటింగ్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు నాగాల సమస్యలను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు వారి పరిష్కారానికి ఒప్పందం జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా సమస్యలు తీరడం లేదని ప్రజలు వాపోతున్నారని రాహుల్ అన్నారు